జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అనేటువంటి పరిస్థితిలో ఈరోజు రైతు ప్రధానంగా మోకరిల్లనవలసినటువంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయి అంటే, వాతావరణానికి మోకరిల్లాలి, రెండు ఆ యొక్క వాతావరణాన్ని అందించినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ప్రకృతి సమయాభావనలు అలాగే నేల యొక్క పరిస్థితుల్ని సమూలంగా మనకి అందించి ఆ కష్టసుఖాల్ని మనల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రం యొక్క ఆ యొక్క బృందం అందరికీ కూడా మనం ప్రతిరోజు కూడా రైతు అనేటువంటి వాడు రుణపడి ఉండవలసినటువంటి రోజులు ఇప్పుడు మారుతున్నటువంటి విధానాలకి, అలాగే హార్వెస్టింగ్ సిస్టంలో వచ్చినటువంటి మార్పులకి, అలాగే అతి విలువైనటువంటి వరి వంగడాలను సృష్టిస్తూ రైతులకు ఏది ఉపయోగమో అట్లాంటి విధానాలని అట్లాంటి వంగడాలని కూడా అక్కడ వాళ్ళు సృష్టిస్తూ రైతులను అందరినీ కూడా ఆనందకరంగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి ఏ రకమైందైతే ఆశిస్తారో అటువంటి దిగుబడిని ఆశించే స్థాయిలో ఈరోజు మనం ప్రయాణం అందరం చేస్తున్నాము అని అంటే దానికి ప్రప్రథమమైనటువంటి కారణం ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయాలే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అందులోనూ పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలు వ్యవసాయానికి మూలమైనటువంటి నిలయాలు. అందులోనూ వరి నిత్యం మనం అందరము కూడా ఎక్కువగా వరిని మళ్ళీ ఏందే మనం ఒక నిమిషం కూడా మానవుడు ఇంత రోజుని కష్టపడి సంవత్సరం పొడుగునా కష్టపడి ఎందుకు కష్టపడుతున్నాడు అంటే ఆ ఆకలి బాధ తీర్చుకునేటువంటి ఒక గుప్పిడి గింజలు. ఆ గుప్పిడి గింజలు ఏవో ఇతరమైన మెంతులు గింతులు అలాంటివి కాకుండా కేవలము ఆ బియ్యం ఆ గుప్పిడి అన్నం తింటేనే మనకి ఖచ్చితంగా రోజు నడిచేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కనుక అటువంటి వంగడాలకి మూల నిలయమైనటువంటి మాత్తేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం మనకి అందుబాటులో ఉండడం, మన నేలకి అనుగుణంగా వాళ్ళ రీసెర్చ్ని తయారు చేస్తూ ఆ రకంగానే విత్తనాలను సృష్టించడం, అలా ఎన్నో పలు వెరైటీలను మనకి సృష్టిస్తున్నటువంటి మాత్తేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం మాత్తేరులో 29/3/2023 తేదీని బుధవారం ఉదయం 9 గంటలకి కిసాన్ మేళా అని మనకి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది రైతు సోదరులు, అందులో అనుభవం ఉన్నటువంటి ఉత్తమ రైతులు, అలాగే అందులో ఆ యూనివర్సిటీ నుంచి పనిచేస్తున్నటువంటి మంచి విశ్వవిద్యాలయం తరఫున వచ్చేటువంటి అధికారులు, అలాగే సైంటిస్టులు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా వెనకాల ఉండి అటు ఆర్థికంగా అన్ని రకాలుగా మనల్ని ఉత్సాహకంగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, అలాగే మనకి ఆ అండదండలు అందించి మంచి ప్రోత్సాహకంగా మనల్ని మోటివేట్ చేసేటువంటి సహాయక బృందం దీని వెనకాల ఎంతోమంది ఉన్నారు. అటువంటి అగ్రద మహారథులందరూ కూడా 29వ తారీఖుని ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే వీళ్ళందరి సహాయంతోనూ వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి వారికి తెలంగాణ ఇతరమైనటువంటి సుదూర ప్రాంతముల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఏర్పాట్లు కూడా మనం అందరం చేసి ఉంటున్నాం. అలాగే మనం ఈ ప్రక్రియలో అసలు ఈ మాత్తేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, 1925 స్థాపించబడినటువంటి మాత్తేరు పరిశోధనా స్థానం ఇప్పటి వరకు 66 వరి వంగడాలను మనం రూపకల్పన చేసి వరి సాగులో వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు అందించడంలో దేశంలోనే ప్రముఖ స్థాయిలో ఉంది. చిన్న పరిశోధనా సంస్థగా ప్రారంభమై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం స్థాయికి ఎదిగి నిత్య ప్రయోగాలతో వరి రైతన్నకు వెన్నంటి ఉండి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. వేళ ఇక్కడ రూపొందించినటువంటి స్వర్ణ విజేత కాటన్ దొర సన్నాలు ఇటువంటివి ఎంతో ప్రాచుర్యం పొంది ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్, అలాగే నేపాల్ వంటి దేశాల్లో కూడా వీళ్ళు విస్తృతంగా సాగు చేస్తున్నారు. దేశంలో ఈ వరి పరిశోధనా స్థానం నుండి విడుదలైనటువంటి ఈ 3 రకాలే 20% విస్తీర్ణంలో సాగు చేస్తూ 1,00,000 కోట్ల రాబడిని సాధిస్తూ ఆర్థిక పరిపుష్టికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. దేశంలో 25%, రాష్ట్రంలో 80% పైగా ఇక్కడి నుంచి ఉన్నటువంటి వరి వంగడాలే మనకి సాగవుతున్నాయని అంటే అది అసలు అతిశయోక్తి కానే కాదు. ఆ స్థాయికి ఎదగడానికి ఇక్కడ శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితం చాలా ఉంది. ఇటువంటి వరి వంగడాల రూపకల్పనలోనే కాకుండా
వరి సాగులో రైతాంగం ఎదుర్కొన్నటువంటి పలు సమస్యలను అధిగమించడానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి యజమాన్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వరిలో అధిక దిగుబడులు సాధించేటువంటి దిశగా ఈ మార్టర్ వరి పరిశోధన సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. కాలానుగుణంగా ఇక్కడ పరిశోధనలు కూడా సాగుతున్నాయి. వరి సాగులో యాంత్రీకరణ అవసరాన్ని గుర్తించి వాటి దిశగా ఎప్పటికప్పుడు రైతు స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులకు సాగులో పలు అంశాలపై శిక్షణ, అలాగే రైతువారి విత్తనోత్పత్తి, సమీకృత వ్యవసాయ విధానాలు వంటి పలు అంశాలను బట్టి క్షేత్రస్థాయికి అనుగుణమైనటువంటి పరిశోధనల్ని ఎన్నో ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. 1925 నుండి 1970 వరకు ఇక్కడ పొడుగు రకాల్లో అక్కుళ్ళు, కృష్ణ కాటుకలు వంటి ఇటువంటి 23 వరి రకాలని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణా గోదావరి డెల్టాలకి అనువైనటువంటి పొట్టి వంగడాలని, అలాగే తెగుళ్ళు తట్టుకునేటువంటి రకాలని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి విడుదల చేశారు. అదే రకంగా 1982 MTU 70-29 అంటే మనం స్వర్ణ అని అంటూ ఉంటాం, ఆ రకాన్ని విడుదల చేయడం ద్వారా ఈ పరిశోధన యొక్క స్థానం, ఈ పరిశోధన కేంద్రం యొక్క స్థానం చాలా వాళ్ళ యొక్క ఖ్యాతి ఎలా ఎదిగింది అంటే జాతీయ స్థాయిని దాటి ఎదిగిపోయింది. ఈ స్వర్ణ రకం ఇప్పటికీ కూడా సాగులో ఉంది అంటే ఈ పరిశోధన స్థానం యొక్క కృషిని మనం అందరం కూడా అభినందించి తీరాలి. అదేవిధంగా దేశంలో ప్రప్రథమంగా APHR 1 మరియు APHR 2 హైబ్రిడ్ అంటే సంకర జాతి వరి రకాలని విడుదల చేసి తన ఖ్యాతిని మరొక్కసారి జాతీయ స్థాయిలో నిలిపింది. అనంతరం సాగినటువంటి పరిశోధనల్లో MTU 1010 అంటే కాటన్ దొర సన్నాలు, MTU 1001 విజేత, MTU 3626 ప్రభాత్ అనేటువంటి రకాలు ఈ రోజున దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచి సాగులో ఉన్నాయి. MTU 1061 ఇంద్ర, MTU 1075 పుష్యమి, MTU 1064 అమర, ఇటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలతో పాటు దేశంలో మొట్టమొదటిసారిగా MTU 5249 వజ్రం అనేటువంటి వరి రకాన్ని దోమని తట్టుకునేటువంటి రకంగా ఈ పరిశోధన స్థానం నుండి రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. 2015 MTU 1153 చంద్ర అనేటువంటి రకం 6 రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా MTU 1121 శ్రీధృతి, MTU 1156 తరంగణి ఇటువంటి వాటితో పాటుగా MTU 1140 భీమ ఒకటి, MTU 1155 సమృద్ధి, అలాగే MTU 1172 క్షీర, అలాగే MTU 1190 వరం ఇటువంటి రకాలు జాతీయ స్థాయిలో ఈ పరిశోధన స్థానం నుండి వివిధ వాతావరణ పరిస్థితులని అన్నింటినీ కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలుగా విడుదల చేయడం జరిగింది. 2022 విడుదల చేసినటువంటి MTU 1318 అనేటువంటి రకం స్వర్ణకు ప్రత్యామ్నాయంగా విడుదల చేయబడి రాష్ట్రంలో 200,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయబడుతూ మంచి దిగుబడి ఇచ్చింది. ప్రస్తుతం BPT 5204 రకానికి ప్రత్యామ్నాయంగా MTU 1262 అనే రకాన్ని చౌడు నేలకు తట్టుకునేందుకు MTU 1290 అనేటువంటి రకాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇంతేగాక నిద్రావస్థను తొలగించేటువంటి ప్రక్రియ, తక్కువ ఖర్చులతో ఎలుకల నివారణకు పొగపెట్టేటువంటి పరికరాన్ని, ఎలుకల నివారణకు ఎర, అలాగే తెర పద్ధతి, కోతుల యజమాన్యం కొరకు సోలార్ కంచె, కొత్త శిలీంధ్ర నాశిక మరియు క్రిమిసంహారక మందుల్ని పరిశీలించి ఫలితాలను రైతులకు అందజేయడం, కొత్తగా ఆశిస్తున్నటువంటి చీడపిల్లలను గమనిస్తూ వాటిపై పరిశోధనలు చేస్తూ ఫలితాలను రైతుకు చేరవేయడం, సమగ్రమైనటువంటి వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానంపై పరిశోధనలు, దీర్ఘకాలిక పరిశోధనల ద్వారా భూస్థార స్థితిని అంచనా వేసి తదనుగుణంగా ఎరువుల సిఫారసును చేయడం మొదలైనటువంటి పరిశోధనలు ఎన్నిటినో ఇక్కడ చేయడం జరుగుతోంది. రైతులకు ఫలితాలను చేరవేయడంలో వ్యవసాయ శాఖ అందించేటువంటి తోడ్పాటు ఎంతో ప్రశంసనీయం. ఈ సహకారం ఇలాగే కొనసాగించి తద్వారా రైతు అభివృద్ధికి విశ్వవిద్యాలయము మరియు వ్యవసాయ శాఖ ఎంతో దోహదపడుతుందని మనవి చేస్తున్నాము. ఈ పరిశోధన కేంద్రంలో వివిధ భాగాలకు సంబంధించినటువంటి అనగా సస్యరక్షణ, సస్య పోషణ, సస్య ప్రజనన, వృక్ష శరీర ధర్మశాస్త్రంతో పాటు జీవ సాంకేతిక శాస్త్ర పరిశోధనలు,
సమీకృత వ్యవసాయ విధానాలపై పరిశోధనలు, ఎలుకలు మరియు ఇతర సుఖశేరుకాల యాజమాన్యం, భూసార విజ్ఞానం వంటి పలు విభాగాలకు సంబంధించినటువంటి మొత్తం 16 మందికి పైగా శాస్త్రవేత్తలు పలు అంశాలపై నిరంతరం పరిశోధనలు సాగిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా వరి తర్వాత అపరాల సాగు, మొక్కజొన్న మరియు ఇతర పంటలపై కూడా పరిశోధనలు సాగిస్తూ ఈ ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పరిశోధనా స్థానం నుండి అందించడం జరుగుతోంది. ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ఈ మార్కేరు వరి పరిశోధనా స్థానం ఉభయ గోదావరి జిల్లా రైతాంగంతో పాటు వివిధ జిల్లాల నుంచి రైతులందరి ఉపయోగార్థం 29వ తేదీన కిసాన్ మేళాని నిర్వహిస్తున్నట్లు సంస్థ పరిశోధన సహాయ సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేశారు. ఈ కిసాన్ మేళాలో భాగంగా పరిశోధనా స్థానం నుండి అభివృద్ధి పరిచిన నూతన వరి వంగడాలు, ఆధునికమైనటువంటి యంత్రాలు, పనిముట్లు, ఇతర సాంకేతిక పద్ధతుల ప్రదర్శనతో పాటు క్షేత్ర సందర్శన కార్యక్రమం, రైతు శాస్త్రవేత్తల ముఖాముఖి వంటి పలు అంశాలని ఈ రైతు సదస్సులో ఉంటాయని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్య అతిథిగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, శాసనమండలి అధ్యక్షులు శ్రీ కొయ్యే మోషేన్ రాజు గారు, రోడ్లు భవనముల శాఖ మంత్రులు శ్రీ దాడిశెట్టి రాజా గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ముదునూరి ప్రసాదరాజు గారు మరియు ఇతర శాసనసభ్యులు, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు ఇతర వ్యవసాయ వర్సిటీ అధికారులు హాజరు కానున్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, నీటిపారుదల శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు ఇతర శాఖల అధికారులు మరియు ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల నిపుణులు కూడా పాల్గొంటారని శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే మన పెరుగుతున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి అదనపు ఛార్జీలు, అలాగే వ్యవసాయంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, అలాగే వీటన్నిటినీ కూడా మనకి అందరికీ తెలియజేయడానికి పరిశోధనా కేంద్రం నుంచి మనకి కావలసినటువంటి స్టాఫ్ కానీ ఇలాంటి వాళ్ళు మనకి అందుబాటులో లేకపోవడం, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మితవంగా ఉన్నటువంటి ఈ స్టాఫే వాళ్ళందరూ కూడా చేయాలి అనేటువంటి ప్రక్రియతో న్యాయం చేయడం, ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని అంటే వాళ్ళే ఈ యొక్క యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి అనుబంధంగా నడుస్తున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీల్లో కొంతమంది స్టూడెంట్ విద్యావంతులను తయారు చేసి అందులో వాళ్ళని కొంతమంది ఎంకరేజ్ చేసి వ్యవసాయం యొక్క నైపుణ్యం ఏమిటి, వ్యవసాయం యొక్క విషయం ఏమిటి అని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అందులో ఎంతోమంది విద్యావంతుల్ని ఇలా వ్యవసాయం వైపు మళ్ళేటట్టుగా తయారు చేసి మళ్ళా అందులో ఉత్తమంగా ఉన్నటువంటి వాళ్ళని, అందులో బాగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని ఒక సైంటిస్టులుగా మళ్ళీ కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఎంతో ప్రయత్నాలను కూడా ఇలా చేయడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు మారుతున్నటువంటి వ్యవసాయ పరంగా మనకి రైతు కూలీల సమస్య ప్రధానంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ స్ప్రే అనేటువంటిది రైతుకి చాలా ప్రథమ సమస్యగా తయారైంది కనుక, అలాగే మనకి ఈ స్ప్రేని కూడా చేనుకి సమగ్రంగా అందాలి అంటే ఏ విధానమైతే ఉందో ఆ విధానాన్ని డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా వారు మనందరికీ కూడా అందించి అందులో ఉన్నటువంటి కష్టసుఖాలని తెలియజెప్పి వారు ప్రతి రైతుకి కూడా సామాన్య రైతుకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని ఈ పరిశోధనా కేంద్రం వారు ఆల్రెడీ చేస్తున్నారు. అలాగే ఈ మధ్య మనకి అవసరమైనట్టయితే చిన్న చిన్న రైతులకి పెద్ద రైతులకి కూడా వాళ్ళు మీరు చెప్పినట్లయితే మేము తప్పకుండా మీ ముందుకు వచ్చి ఆ డ్రోన్ సహాయంతో ఆ విధానాన్ని మీకు తెలియజేసి మేమంతా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి కూడా మేము సంసిద్ధులుగా ఉన్నాము అని వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. అలాగే వ్యవసాయంలో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి, రైతు ఎందుకు ప్రధానంగా నష్టపోతున్నాడు అంటే ఆ వచ్చినటువంటి సమస్య, ఆ వచ్చినటువంటి రోగానికి ఏమి మనం వాడాలి అనేటువంటిది రైతుకి నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సందర్భంలో మనం ఇలాంటి పరిశోధనా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సైంటిస్టులు కానీ అధికారులను కానీ మనకు వచ్చినటువంటి సమస్య మీద కనుక వెంటనే వాళ్ళకి విన్నవించుకుంటే వెంటనే ఉపయోగం లేనటువంటి పెట్టుబడి కాకుండా
ఏదైతే తగినదో వెంటనే వాళ్ళు సూచన మనకి చేసి ఆ రకంగా కూడా మనకి వెంటనే బడ్జెట్ని ఖర్చుని తగ్గించుకోవడానికి అతి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంతో సమానమైనటువంటి ఈ పరిశోధనా కేంద్రాన్ని మన రైతులందరూ కూడా అనుక్షణము కూడా వెళ్ళి వాళ్ళని సంప్రదించి మనం కనుక చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే వారు కూడా మనకి దగ్గరలో ఉండడం వల్ల మన రైతులతో అనుబంధం ఎక్కువగా ఉండడం వల్ల మన నేలతోనే వాళ్ళకి ఎక్కువ భాగం ప్రయోగాలు చేసినా ఏం చేసినా చుట్టూరా కూడా ఈ నేలే ఉండడం వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రయోగం కూడా సక్సెస్ అయిందా లేదా అయితే ఎలా ఉంది రైతు బెటర్గా ఆనందపడ్డా లేదా అనేటువంటి ఆనందం కూడా వెంటనే కళ్ళ చూడాలనేటువంటి తపనతో వాళ్ళు పాటుపడుతున్నటువంటి తీరు చాలా ప్రశంసనీయం. కాబట్టి ఈ రైతులందరూ కూడా వాళ్ళ యొక్క సద్భావాల్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని వాళ్ళని ఎక్కువగా విసిగించకుండగా వాళ్ళ యొక్క కృషిని మనకి ఇంకా పెంచేలాగా మనం రైతులు అందరూ కూడా సంయమనం పాటించి వాళ్ళ సేవలను ఇంకా విస్తృతంగా కూడా మనం అందరూ వినియోగించుకొని ఈ రోజున ఈ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు అందించేటువంటి సహాయ సంపత్తి వల్ల ఇక్కడ రైతులందరూ కూడా ఉత్పత్తి చేసేటువంటి వరి వంగడాల్లో ఎప్పటికైనా మనమే అగ్రస్థానంలో ఉన్నామనే అంత కృషిగా మనం వాళ్ళని వినియోగించుకునేటువంటి స్థాయికి మనం అందరం కూడా ఎదగాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు వ్యవసాయ పనిముట్లు కానీ అలాగే రకాలు కానీ అలాగే మొత్తాన్ని మనకి ఆ వ్యవసాయ మనకి సందేహాలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క క్షేత్రాన్ని అంతటినీ కూడా మనల్ని దగ్గర ఉండి అన్నీ కూడా తెలియనటువంటి వాళ్ళకి కూడా చెప్పి మనకి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కనుక వీటన్నింటినీ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఇలాంటి శాస్త్రవేత్తలు ఉన్నంతకాలం నష్టం అనేటువంటిది ఏమీ ఉండదు సిరుల పంట అని మనం అందరం కూడా మనం ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నిజం చేసి ఇటువంటి సంస్థను నిత్యం విరాజిల్లాలని కోరుకుందాం. అలాగే మార్టేరు పరిశోధన కేంద్రానికి ADRగా ఉన్నటువంటి టి శ్రీనివాస్ గారు స్వయంగా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి మనకి చెప్పేటువంటి విలువైన విషయాల్ని వారి నోటిని మనం అందరం కూడా విని వారి అడుగుజాడల్లో ముందుకు ప్రయాణం చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తాం. పరిశోధన స్థానం మారుటేరు. నా పేరు డాక్టర్ టి శ్రీనివాస్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్. 1925లో స్థాపించిన తర్వాత వరి పరిశోధన స్థానం మారుటేరు రాష్ట్రం, దేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మారుటేరు పరిశోధన స్థానంలో తయారు చేసిన వరి రకాలు గురించి ఖ్యాతి చెందింది. మన పరిశోధన స్థానంలో 66 రకాల్ని మనం రూపొందించి రైతాంగం కోసం విడుదల చేయడం జరిగింది. వీటిల్లో 25 రకాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. మెగా రైస్ వెరైటీస్గా చెప్పుకోదగ్గ వెరైటీస్ రకాలు గురించి చర్చించుకుంటే మన అందరికీ తెలిసిన స్వర్ణ, దేశంలో దాదాపు 10 మిలియన్ హెక్టార్లలో సాగవుతుంది. MTU 1010 కూడా గణనీయంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో సాగవుతూ మన కాకినాడ పోర్టు నుంచి భారీ మొత్తంలో ఎగుమతి అవుతుంది. అలానే MTU 1001 ఈ 3 మెగా రైస్ వెరైటీస్గా మన దేశంలో సుమారుగా 25% విస్తీర్ణం మన ఈ 3 రకాల కింద ఉంది. ఈ మధ్య కాలంలో మనం విడుదల చేసుకున్న 1061 ఇంద్ర అనే రకం ఇప్పుడు 500,000 ఎకరాల్లో సాగవుతుంది. అలానే MTU 1318 ఏదైతే మనం 2022లో పడిపోని స్వర్ణగా విడుదల చేసుకున్నామో అన్నామో అది ఎన్నో తుఫాన్లని ఆటుపోటుల్ని తట్టుకొని సమర్థవంతంగా స్వర్ణ మీద దిగుబడి ఇచ్చే రకంగా మన్నన పొంది ఇది ఇవాళ సుమారుగా 500,000 ఎకరాల్లో సాగవుతుంది. అలానే మనం 2022లో ముంపుని తట్టుకునే MTU రైస్ 1232 అనే రకాన్ని విడుదల చేసుకున్నాము. అలానే పడిపోని అని గింజ రాలని 1293 అనే చౌడుని తట్టుకునే రకాన్ని విడుదల చేసుకున్నాము.
సుమారుగా 25 రకాలు మన బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్లో ఉండి దేశవ్యాప్తం నుంచి అన్ని స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ రైస్ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళందరూ సాలైన మన దగ్గరకు వచ్చి బ్రీడర్ సీడ్ తీసుకొని వెళ్తున్నారు. దీనివల్ల మనకి ప్రతి సంవత్సరం సుమారుగా మారుటేరు పరిశోధన స్థానానికి 2 కోట్లు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. మనము చెప్పుకోదల గొప్పగా ప్రతి 10 అన్నం తినే ప్రతి 10 కుటుంబాల్లో 7 కుటుంబాలు యాంగ్రూ మారుటేరు రైస్ రకాల్ని తింటున్నాయి, సాగు చేస్తున్నాయి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనం ఈ వరి రకాలు, కొత్త రకాలు, వాటిలో యాజమాన్య పద్ధతులు, సాగు విధానం, యాంత్రీకరణ, వీటిని అన్నిటిని టెక్నాలజీస్ని ప్రదర్శించడానికి మనం కిసాన్ మేళా అనేది 29/3/23 అంటే మార్చ్ 29 పొద్దున 9 గంటల నుంచి మారుటేరు పరిశోధన స్థానంలో నిర్వహిస్తున్నాము. రైతాంగము అందరూ కూడా దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. రైతాంగంతో పాటు అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.